హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఏపీలో కరోనాపై ఉద్రిక్త పరిస్థితులు, నిర్ధారణ పరీక్షలు పెంచారా లేదా, క్రమేపీ పెరుగుతున్న కేసులు, కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నా నిర్ధారణ పరీక్షల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచడం లేదు. రాష్ట్రంలో 2000 నుంచి 3000 మధ్య మాత్రమే పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవి కూడా నగరాలు పట్టణాల్లోనే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల వారు పరీక్ష చేయించుకోవాలంటే పట్టణాలు నగరాలకు వెళ్లాల్సిందే. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 5% కోవిడ్ కేసులు ఈ నెల ప్రారంభంలో 1% లోపే ఉన్న కోవిడ్ కేసులు 3 రోజుల నుంచి ముందు 5% చేయని గడిచిన 2 రోజుల్లో రాష్ట్రంలో 170 చొప్పున కేసులు నమోదవుతున్నాయి. రోజుకి సగటున 2500 నమూనాలు పరీక్షించుకుంటే పాజిటివిటీ రేటు 7% అవుతుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ నెల 27న 87 నమూనాలు పరీక్షించక 12 మందికి అయితే నిర్ధారణ వచ్చిందన్నమాట. 28న 248 పరీక్షలు చేస్తే 39 కేసులు వచ్చినాయి ఒక్క విజయవాడలో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ కూడా విడుదల చేయడం లేదు. సో మొత్తం మీద తొందరలోనే ప్రజలకు తెలిసే విధంగా బులెటిన్ విడుదల చేస్తూ టెస్టులు పెంచితే కేసులు కూడా వస్తాయి కాబట్టి దాని తగ్గ నివారణ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారన్నమాట. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.